ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ స్టేటస్ అనేది మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ స్టేటస్ని ఆన్లైన్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్లో cfms.ap.gov.in అనే వెబ్సైట్ని నేను ఓపెన్ చేశాను. సో ఇది వచ్చేసి కాంప్రిహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్సైట్ అన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనము బిల్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి, సో కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ సిటిజన్ సర్వీసెస్లో మనకి ఇక్కడ రిసిప్ట్ లింక్స్, ఎక్స్పెండిచర్ లింక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ లింక్స్ పైన క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ బిల్ స్టేటస్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో బిల్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఓటీపీ అథెంటికేషన్ అని చెప్పేసి ఇక్కడ సిటిజన్ బిల్ స్టేటస్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ మెన్షన్ చేయాలి, అలాగే బిల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇయర్ అండ్ బిల్ నెంబర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి మన యొక్క బెనిఫిషియరీ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే మన యొక్క బిల్ స్టేటస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది వరకటికి మనకి ఓటీపీ ఆప్షన్ అయితే ఉండకపోయేది, మనం బిల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ అయితే చెక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనము ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఓటీపీ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనము బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఇయర్ మెన్షన్ చేసి అలాగే బిల్ నెంబర్ మెన్షన్ చేసి బెనిఫిషియరీ ఐడి కూడా కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి అథెంటికేషన్ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనము బిల్ యొక్క స్టేటస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్ స్టేటస్ అయితే ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.